రాష్ట్రంలో ప్రజారంజక పాలన తెస్తామని నమ్మబలికి అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం పాలన నవమోసాలు పాలనగా మారిందని టీడీపీ నగర అధ్యక్షుడు ఆదినారాయణ, మాజీ మేయర్ మదమంచి స్వరూప విమర్శించారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ వైఫల్యాల్ని ప్రజలకు తెలియజేసే క్రమంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు అనంతనగర టీడీపీ నాయకులు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. బుధవారం 9వ డివిజన్ పరిధిలోని రాణినగర్, రాజమ్మ కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రద్దయిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ప్రజలపై మోపిన భారం, చేసిన మోసాలు వివరిస్తూ ముద్రించిన కరపత్రాల్ని పంపిణీ చేశారు. ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. నగరంలోని పలు కుటుంబాల్లో అర్హులైన వయోవృద్ధులు, వికలాంగులు, వితంతువుల పెన్షన్లు రద్దు కావడంతో టీడీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేశారు. అన్నీ ఒకటి ఒకటి మార్చేవాడు, నాణ్యాలు మార్చేవాడు, అధికారం అక్కడి చెప్పి మార్చేవాడు విన్నాం. కానీ ప్రత్యక్షంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనము ఆ పరిపాలన చూస్తున్నాం. ఈరోజు దాదాపు లక్షల కోట్ల పెట్టుబడులన్నీ పరిశ్రమలన్నీ బయట రాష్ట్రాలకు పోతుంది తప్ప మనకు వచ్చింది ఏమీ లేదు. మేము ఒకటే అడుగుతున్నాం ప్రజలపక్షాన, పోయమండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాకు బాగా చేస్తారని మీకు అవకాశం ఇస్తే రాష్ట్రానికి నాశనం చేస్తున్నారు. దయచేసి మీకు చెప్తున్నాం, మీరు ఏదైనా మంచి చేయాలంటే మీరు సపోర్ట్ చేస్తాం, కానీ ఇట్లా తుగ్గుపక్ష చేస్తామంటే మాత్రము మీకు మీ బిడ్డల ఉంచి మీరు అన్నారు ఢిల్లీ నుంచి బిడ్డల ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తామని 22 ఎంపీలు ఇచ్చారు. ఏమి చేస్తారో మీరు 22 ఎంపీలు తీసుకొని ఆ రోజు చెప్పింది చెప్పి చేసింది ఏమిటి? మడమ తెప్పము మాట తప్పమంటారు. మీరు మడమ మాట తిప్పుతారో తెలియదు, కానీ మనిషింత రౌండ్ తిరుగుతున్నారు. మీరు ఒకటే ఏం చెప్తున్నారు, రివర్స్ షెడ్యూలింగ్. పలు చోట్ల లబ్ధిదారుల పెన్షన్లతో పాటు తెల్ల రేషన్ కార్డులు తొలగించినట్లు గుర్తించారు. అవి అప్లై చేసినప్పుడు ఆధార్ కార్డు చల్లదేదు ఇప్పుడే కాదు అన్నారు, మళ్ళీ పోయినప్పుడు మూడు చేస్తారు. ఇది ఇంతకుముందు ఇబ్బంది లేకుండా ఇస్తాను కదా, ఇప్పుడే ఇబ్బంది ఏళ్ళు పడము. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ల కడుపు కొట్టడానికే సీఎం పదవి చేపట్టినట్లుండని విమర్శించారు. రేషన్ కార్డులు కూడా చాలా మందికి పోయాయి, అమ్మ ఒడి కూడా చాలా మందికి కూడా రాలేదు. ఎందుకంటే మీ ఇంట్లో 300 రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందని చెప్తున్నారు. పేదలు లైట్లు వేసుకోకూడదు, ఫ్యాన్లు వేసుకోకూడదు అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం. అన్ని వర్గాలను కూడా మోసం చేసుకుంటూ ఎస్సీలు కానివ్వండి, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు అన్ని వర్గాలను కూడా మోసం చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతోనే ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో జనచైతన్య యాత్ర ప్రారంభించినామని చెప్పేసి చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు లింగారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌస్ మొహిద్దీన్, వడ్డర ఫెడరేషన్ మాజీ చైర్మన్ దేవల్ల మురళి, అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు జేఎల్ మురళి, మాజీ కార్పొరేటర్లు సరిపూటి రమణ, జరీనా, లక్ష్మీరెడ్డి, టీడీపీ నాయకులు ఆదిన్న, మారుతి గౌడ్, రాయల్ కొండయ్య, కంటా రామచంద్ర, తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇంటికి చంద్రన్న బీమా ఎలా ఇచ్చేవాళ్ళము, కానీ ఈరోజు చంద్రన్న భరోసా లోటు మాకు కనిపిస్తోంది అనే విధంగా జనాల్లో చాలా చక్కగా చెప్తున్నారు. నేనున్నాను మీకు అన్ని విషయాల్లో అనే విధంగా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రతి ఇంటికి, ఎందుకంటే పుట్టిన బిడ్డ నుండి చనిపోయేంత వరకు ఏ సంక్షేమ స్కీములు తీసుకొచ్చారో మన కళ్ళకు కనిపిస్తున్నాయి. ఈరోజు ఒక్కసారి ఛాన్స్లో మమ్మల్ని, మా భవిష్యత్తు, మా బిడ్డల భవిష్యత్తు అందరినీ అన్ని విరాలు అన్ని రంగాలుగా నాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ సీఎం. ప్రత్యేకంగా ఈ సీఎం గారు మనసు మారాలి అనే వాళ్ళ పాలన ఎలా ఉంది తెలియజేసే విధంగా ఎందుకు రాబోయే భవిష్యత్తులో మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు వస్తారు, వచ్చే విధంగా మేమంతా కృషి చేస్తాం.